ఇప్పటి నుండు ప్రిలరా దేవనామమునో శుభములు కలుగును గాక వాక్య ఆశక్తితో వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామాన శుభములు తెలియజేస్తూ ప్రార్థన టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా దేవనామమున మీకు ఎల్లరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాం టీవీ కార్యక్రమములు జీవపు వెలుగు అనబడినటువంటి కార్యక్రమము ద్వారా మాట్లాడటానికి దేవుడు తన ఉచితమైన కృప చూపించినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈరోజు మన ధ్యానాంశముగా వాక్య భాగములో నుండి పునరుత్న శక్తి అనబడినటువంటి అంశమును జ్ఞప్తికి తెచ్చుకొని ధ్యానం చేసుకుందాం ప్రార్థనా సహాయం కోరి ప్రార్థన ద్వారా దేవుని వాక్యములో మనం ప్రవేశిద్దాం అయిన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైనటువంటి మా దేవ మీకు స్తోత్రాలు మరొక మారు తండ్రి ప్రార్థనా టీవీని బట్టి జనులందరికి కావలసినటువంటి వర్తమానం అందించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసమును బలమును శక్తిని మీరు అనుగ్రహించి కావలసినటువంటి బలము శక్తితో మీరు వాక్యం వినటాన్ని బట్టి మీరు మెండుగా అనుగ్రహించమని అల్పుడను బలపరిచి కొద్ది సమయము మా అందరితో వాక్యము ద్వారా మాట్లాడమని వాక్యదానకర్తవైన సతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి పరమ పరమతండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియుల దేవుని వాక్యములో నుండి పునరుత్న శక్తి అనబడినటువంటి అంశమును మనం ధ్యానం చేసుకోబోతున్నాం దైవజనులు దేవదాస్ అయ్య గారు ముంగమూరి దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బయలు మిషన్ విజయవాడ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి సదవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలని దేవుని సావుకునిగా తెలియజేస్తూ ఉన్నాం అంశంలోనికి మనం ప్రవేశించే ముందు దైవజనులు రాసినటువంటి ఒక పద్యమును జ్ఞాపకం చేసుకొని వాక్య వాక్యభాగములు ప్రవేశిద్దాం దేవరాజ్య విషయములు దీనమదిని ఒరుసేర్చుకును వారు వాటి వశము ధనముల్వారి వశ సుఖము భూమి మీద శ్రమలందు శుభము శుభము ఆ వాక్యములు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినములు ఉన్న వాక్య భాగమును ధ్యానించుకొని వాక్య భాగములోనికి ధ్యానాంశములోనికి మనం ప్రవేశిద్దాం పరిశుద్ధ గ్రంథము ఉన్నటువంటి వారందరూ గ్రంథమును తీసి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదిహేను వచ్చినములు ఉన్నటువంటి సంగతిని నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు ఆలకించాలి మీరు జీవాధిపతిని చంపితరి కానీ దేవుడాయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము వీళ్ళరా క్రీస్తు ప్రభు వారి యొక్క పునర్థానమును గురించినటువంటి సంగతులు ప్రభు చనిపోయి తిరిగి లేచి నలభై దినములు సజీవులుగా అపోస్తులు అనబడిన వారికి కనబడుచు తను తాను బయలుపరుచుకున్నట్లుగా లేఖన భాగములో మనం చూస్తున్నాం ప్రపంచ దేశములో ముక్కోటి దేవతలు అనబడినటువంటి వారు ఎందరో ఉన్నారు కానీ వారందరిలో కూడా క్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి పునరుత్న శక్తి చాలా అపారమైనటువంటిది విలువైనటువంటిది ప్రపంచ దేశములు ఉన్నటువంటి మూడు ప్రాముఖ్యమైనటువంటి మతములలో ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి గురువులు వారు కొన్నారు మొట్టమొదటి మతముగా మనం చూసినట్లయితే బౌద్ధ మతమును ప్రపంచ దేశములో మొట్టమొదటి మతముగా హిందుత్వాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి మతముగా మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి వారు గురువు గారిని బుద్ధునిగా మనం చరిత్రలో ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్న వారమై ఉన్నాం ప్రియులరా ఆయన కూడా చనిపోయినప్పుడు ఆయన యొక్క సమాధి టిబెట్ దేశములో ఆయన సమాధి చేయటం జరిగింది చరిత్ర ప్రకారం ఆధారాలు ఉన్నాయి అదే రీతిగా రెండవ మతమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్లామిక్ మతమును రెండవ మతముగా ప్రపంచ దేశములో వారు కొనియాడుచున్నారు ఆ మతమునకు గురువుగా ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్త ఆయన కూడా చనిపోవడం జరిగింది ఆయన యొక్క సమాధి మక్కాలో ఉంది వీళ్ళరా ఆ సమాధి మక్కాల ఉంది ఆయన యొక్క సమాధి అనగా బుద్ధుని యొక్క సమాధి టిబెట్ దేశములో ఉంది చివరిసారిగా వచ్చినటువంటి క్రైస్తవ మతమునకు సంబంధించినటువంటి దేవాది దేవుడు అనబడిన యేసు క్రీస్తు ప్రభు యొక్క సమాధి కూడా ఎరుసలేములో చేయబడింది వీళ్ళరా ఎరుసలేములో ఉన్నటువంటి సమాధిని మనం ఎరుసలేము వెళ్ళినప్పుడు చూసినప్పుడు కానీ ఎరుసలు వెళ్ళినటువంటి వారు చెప్పినటువంటి సమాచారం కానీ అందులో చూడబడినటువంటి సంగతులు కానీ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉంది మిగతా వారి సమాధులన్నీ కూడా ఎలాగ సమాధి చేయబడి ఉన్నావో అలాగే సమాధి చేయబడి ఉన్నాయి కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పునర్త్నమును గురించి మనం జ్ఞాపకం చేసుకునేటానికి పరమగీతములు సులోమాను మహారాజు గారు జ్ఞాపకం చేస్తూ అంటాడు వేరు ప్రీని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి క్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విశేషత ఏమై ఉంది అని అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకు ఒక ఆశ్చర్యము క్రీస్తు ప్రభువారు ముప్పై మూడున్నర సంవత్సరాలలో మూడున్నర సంవత్సరాల యొక్క సేవా జీవితం ఒక ఆశ్చర్యము క్రీస్తు ప్రభువారు మరణించుట ఒక ఆశ్చర్యము క్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట కూడా ఆశ్చర్యముగా మనం చూస్తూ ఉన్నాం అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క పునర్థానములు ఉన్నటువంటి బలము బలమును మనము ధ్యానించాలి అని అంటే ఆ బలము మనం తెలుసుకోవాలంటే ప్రభు యొక్క జన్మము ప్రభు యొక్క స్వార్థ పరిచర్య ప్రభు బోధించినటువంటి ఆ బోధలు మనం ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించినట్లయితే ఈ పునరుత్నములు ఉన్నటువంటి శక్తిని మనం చూస్తాం అందుకే ప్రకటన గ్రంథం రాసినటువంటి ఆహ్వానుగారు అంటాడు ఈ మొదటి పునరుత్నములు మీరు పాలుగలవారు ధనిలో ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథము ఆరో వచ్చినముల మాటను ఆయన రాస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు యొక్కకు వచ్చినటువంటి వారలరా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్నమును బట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశేషతలు ఏమై ఉన్నాయో కొన్ని నేను మీతో ముచ్చటించబోతున్నాను దైవజనులు దేవదాసాయి గారి జ్ఞాపకం చేస్తూ ఇదిగో ఈ యొక్క వృక్షమును పుత్రదాత వృక్షము అనబడినటువంటి పేరు కలిగినటువంటి వృక్ష వృక్షము పరమగీత మేడాధ్యాయము వచ్చినములో మనకు కనబడుతుంది ఈ పుత్రదాత వృక్షం యొక్క సువాసన వ్యాపిస్తుంది అనబడినటువంటి మాట సులోమాను మహారాజు గారు వాడితే అదే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండ ముప్పై అధ్యాయం పద్నాలుగు వచ్చినములో ఈ యొక్క పుత్రదాత వృక్షమును లేయా తన పెద్ద కుమారుడు తీసుకుని వచ్చి ఇచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి పుత్రదాత వృక్షమును మనము దేనికి పోల్చుకొనవచ్చు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పునరుత్న వృక్ష ఫలముగా వాటిని మనం పోల్చుకొనవచ్చు లేక కల్పవృక్షముగా వృక్షముగా దాన్ని మనం పోల్చుకోనొచ్చు మన దేశములో కల్పవృక్షాన్ని వృక్షాన్ని మనము బాగా ఎరిగినటువంటి వారం కల్ప వృక్షము అంటే కాదనకుండా ఏదైనా ఇచ్చేటువంటిది ఈ పునరుత్వాన వృక్షము అనబడినటువంటిది కూడా మానవ జీవితములు విశ్వాస జీవితములు కాదంటే ఏది కాదనుకోండి ఇచ్చేటువంటి శక్తి దేవుడి పునరుత్వానమునకు అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు కాబట్టి ఆ పుత్రదాత వృక్షము పుత్రులు లేనటువంటి వారిని రీతిగా గర్భ ఫలములను వారికి అనుగ్రహించి సంతోషపరిచిందో అదే ఈ పునర్థాన వృక్షం అనబడినటువంటి పునర్థాన శక్తి అనేక మంది బలహీనులను బలవంతులుగా చేయటానికి అనేకమంది అనారోగ్యవంతులను ఆరోగ్యవంతులుగా చేయటానికి నెమ్మది లేనటువంటి వారికి నెమ్మదిని ఇవ్వటానికి సమాధానం లేనిటువంటి వారికి సమాధానం ఇవ్వటానికి పరిశుద్ధాత్మ లేనిటువంటి వారికి పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వటానికి క్రీస్తు ప్రభు వారు ఫలము ద్వారా అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పుత్రదాత వృక్షం యొక్క సువాసన వ్యాపించినట్లుగా పునరుత్నము యొక్క సువాసన వ్యాపించినట్లుగా అపోస్తుల కార్యములు మనము ధ్యానించాము ధ్యానాంశముగా కాబట్టి ఆ ధ్యానాంశములు ఉన్నటువంటిది దానికి ఆ పునరుత్నములకు మేమే సాక్షులం అని వారు ఎలాగో చెప్పారో సంఘానికి కూడా ఈ పునరుత్నం అవసరమైంది కాబట్టి ఏ రీతిగా ఈ సంఘానికి పునరుత్నం అవసరమైంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పునరుత్నము సువాసన లేక ఆ పుత్రదాత వృక్షం యొక్క సువాసన ఎలా వ్యాపించిందో ఉదాహరణకు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండ ముప్పై అధ్యాయం రెండు వందల పద్నాలుగు మనం చూసినట్లయితే ఈ పుత్రదాత వృక్షము ద్వారా లేయా దగ్గర నుంచి ఆ వృక్షములను ఆ ఫలములను అందుకునేటువంటి రెప్కాను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ సేపు అనబడినటువంటి అద్భుతమైనటువంటి ప్రవక్తకు జన్మనిచ్చింది అనగా పుత్రదాత వృక్షము యొక్క సువాసన అనాదిలో నుండి ఏ రీతిగా ఈ కాలము వరకు వ్యాపిస్తూ ఉందో ఉదాహరణకు అనాదిలో ఎక్కడ ఉందంటే పెసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు మనం చూసినట్లయితే దేవుడు అనాధులోనే మరలను తన కుమారులుగా సంకల్పించుకున్నారు దేవుడు పునరుత్న శక్తిని బట్టి అనాధిలోనే అనగా మానవుడు పుట్టకపోర్మే దేవుడు తన యొక్క సువాసనను అర్హతను పునరుత్నము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పునరుత్నం యొక్క సువాసన లేక ఈ శక్తి ఆది మానవుడు అనబడినటువంటి ఆదామవల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఆది కాండం మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆదామవలను శపించవలసింది పోయి ఆదామవలకు బదులుగా సాతాను భూమిని దేవుడు శపించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తున్నాం ఈ పునరుత్న బాలము శక్తి ఏదేను తోటలోని కూడా ఆదాము అవల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఓ మాటను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే తపస్తుడైన పౌలు గారు కాస్తంత ఆత్మీయంగా ముందుకు వెళ్ళి కురుందీలకు రాసిన మొదటి ఉత్తరములో పదిహేనవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ శ్రమలో ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చింది అదే మనుష్యుని ద్వారా పునరుత్నం వచ్చింది ఓ మనుష్యుడు అనగా మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది రెండో ఆదాము ద్వారా పునరుత్నం వచ్చింది ఇప్పుడు ఆ రెండవ ఆదాము అనబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు పునరుత్న బలముతో నశించినటువంటి వారిని రక్షిస్తూ ఉన్నాడు రెండవ ఆదాముకు వచ్చినటువంటి యేస్సు క్రీస్తు ప్రభు ఆరు పునర్థానముతో వారిని బలపరుస్తూ ఉన్నాడు పునర్థాన బలం ఎలాంటిది అనంటే మరణమును జయించినటువంటి బలము సాతానును జయించినటువంటి బలము కావలి వారిని జయించినటువంటి బలము సాతానును తన సమూహమంతటిని జయించినటువంటి బలము పునరుత్న శక్తిలో ఉంది ఆ పునరుత్న ఫలములను మనం అనుభవిస్తున్నాం కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్న శక్తి సంగమునకు అవసరమై ఉంది ఆ పునరుత్న శక్తి ద్వారా సంగము కూడా రేపు రెండవ రాకడలో వీటన్నిటినీ జయించి ప్రభుతో పాటు పెళ్లి కుమార్తెగా ఆయన ఉండేటువంటి రాజ్యములోనికి వెళ్ళబద్దులమై ఉన్నాం కాబట్టి ఆ సువాసన అనాదిలోనికి వ్యాపించింది ఆ సువాసన ఆదిలో ఉన్నటువంటి ఆదామవల దగ్గరికి వ్యాపించింది అదే సువాసన మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడవది అదే సువాసన వీళ్ళ అక్కడి నుంచి గారి దగ్గరకు కూడా వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నడానికి ఆది కాండములో గారి దగ్గరికి మనం వెళితే తొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మనం చూసినట్లయితే శేము దేవుడైనటువంటి హోవా స్థుతించబడుగా కనబడినటువంటి వాక్య వాగ్దానము ఈ యొక్క వాక్యములో మనం కనబడుతుంది మూడవదిగా ఈ పునరుత్నం యొక్క శక్తి లేక శ్వాసన ఎక్కడికి వ్యాపించింది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవహర్ కుమారుల దగ్గరకు వ్యాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క పునరుత్న శక్తి ఏది లేదనుకున్నారో దాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి బిడ్డలు లేని వారలారా బిడలు అనుగ్రహించగలిగినటువంటి శక్తి నెమ్మది లేని వారలారా నెమ్మది అనుగ్రహించగలిగినటువంటి శక్తి రుణ ఉన్నటువంటి వారలారా ఆ బాధ నుండి మూచని కలిగించేటువంటి శక్తి చదువులో విజయము లేనిటువంటి వారలారా ఆ విజయాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఎంత చదివినా ఉద్యోగము లేదని నిరాశ చెందుతున్నటువంటి వారలారా మీకు కావలసినటువంటి వాటిని అందించేటువంటి శక్తి ఈ పునరుత్నములో ఉంది అనబడినటువంటి మాటను దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ప్రియులరా ఈ పునరుత్నం యొక్క శక్తి లేక సువాసన ఆది పితామహుల దగ్గరికి వెళ్ళినట్లుగానే ఇప్పుడు సంఘములో కూడా సువాసన వెదజల్లవలసిన వారమై ఉన్నాం ఆ శువాసన గురించి మనం మాట్లాడుకోవలసినటువంటి వారం ఉన్నాం అన్నీ నమ్మిన క్రీస్తు యొక్క పునరుత్నాన్ని మనం నమ్మకపోయినట్లయితే ప్రభు యొక్క పునరుత్నములు ఉన్నటువంటి ఫలాలు మనం అనుభవించలేం ప్రభు యొక్క పునరుత్నములు ఉన్నటువంటి శక్తిని మనం అనుభవించలేం కాబట్టి దినాన వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారలరా వాక్యములు ఉన్నటువంటి విలువైనటువంటి సంగతిని నోవాహు గారి దగ్గరకు ఈ యొక్క సువాసన ఎలాగో వ్యాపించిందో నాలుగవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము గారి దగ్గరకు కూడా ఈ సువాసన వ్యాపించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆది కాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము గారిని పిలుస్తూ ఉన్నాడు ఇదిగో నీ ఇంటిలో నుండి నీ జనములో నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించే దేశములో నీకు నువ్వు రావాలి ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను నువ్వెవరిని చేపిస్తావో నేను వారిని చేపిస్తాను దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానం చేశాడు అబ్రహము గారికి ప్రయాణములో మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీళ్ళరా ఆదికాండం పన్నెండవ అధ్యాయము నుండి ఆదికాండము పద్దెనిమిది అధ్యాయము వరకు ఉన్నటువంటి ఈ వయస్సు ఈ కాలాన్ని మనం చూసినట్లయితే ప్రభు అయిన దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహము గారికి దర్శనమిచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు ఈ వాగ్దానాన్ని ప్రభు తెలియజేస్తూ ఇరవై నాలుగు సంవత్సరాలు క్రీస్తు ప్రభువారానగా తండ్రి అయిన దేవాది దేవుడు అబ్రహాము గారికి కనబడలేదు ఆ కాలాన్ని మనం చూసినట్లయితే ఆ ఇరవై నాలుగు సంవత్సరాలలో అబ్రహాము గారు పడినటువంటి ఆ వేదన కానీ ఆయన పడినటువంటి ఆ శ్రమను కానీ ఆ శోధన కాని మనం చూసినట్లయితే పదమూడు అధ్యాయము నుండి పదిహేడు అధ్యాయం వరకు అనేకమైనటువంటి శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు మరల దేవుడు పదిహేడు అధ్యాయములు కనబడ్డాడు ఆయన అబ్రహామా నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా నడవాలి కాబట్టి అంతకుముందు నువ్వు నడిచినటువంటి నడక నాకు నింద కలిగించే రీతిగా ఉంది నువ్వు నిందారహితుడిగా నడిచినట్లయితే నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానములు నెరవేరుస్తాను బిడ్డలు లేకుండా ఉంటున్నటువంటి అబ్రహాము గారికి దేవుడు ఆది కాణం పద్దెనిమిది అధ్యాయములు మరలా దేవుడు కనబడి మమరే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములు ఎండవేళల అబ్రహాము గారు తన వచ్చినప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షం ముగ్గురు మనుషులు ఆయన ఎదుట నిలబడి ఉండెను దేవుని యొక్క కనికరము బిడలు లేనటువంటి అబ్రహాము గారికి ఈ పునరుత్వాన వృక్షము లేక ఈ పుత్రదాత వృక్షం అనబడినటువంటి ఈ వృక్షము ఫలములనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం వంశోద్ధారకుని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం మనము కూడా నమ్మినట్లయితే మన విశ్వాస జీవితములో మనము కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్వానములు మనం నమ్మినట్లయితే ఏది అసాధ్యం అని అనుకున్నారో దేవుడు దాన్ని సాధ్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం బ్రిలార్ అలాగే ఐదవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనో వచ్చినప్పుడు మనం చూసినట్లయితే అందులో దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు గారిలో నుండి అద్భుతమైనటువంటి నక్షత్రం వస్తుంది ఇప్పుడు మీరు చూచుచున్నారు కానీ సమీపముగా ఉన్నట్లు కాదు నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును యేసుక్రీస్తు ప్రభువారు యాకోబులో ఉన్నటువంటి చీకటి అంతటిని తొలగించి యాకోబు గోత్రములో నుండి పన్నెండు మంది గోత్రికుల్లో నుండి ఏసుక్రీస్తు ప్రభువారు అనబడినటువంటి వెలుగు సంతానముగా భూలోకములోనికి ఉద్భవించినట్లుగా మనం చూస్తున్నాం ఆ పన్నెండు మంది సంతానమునకు దేవుడు పన్నెండు గోత్రముల ఆ పన్నెండు మంది సంతానముతో డెబ్బై మంది సంతానముగా ఐగుప్తులోనికి వారిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం ఈ డెబ్బై మంది సంతానము ఇరవై లక్షల మందికి ప్రబలినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఏమీ లేదనుకున్నటువంటి యాకోబుకు దేవుడు పన్నెండు మంది సంతానమునిచ్చి ఆ పన్నెండు మంది సంతానము ద్వారా డెబ్బై మంది సంతానమును చేసి ఆ డెబ్బై మందిని ఐగుప్తు దేశములోనికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం ఇస్రాయరిలు వారు ప్రబలినట్లుగా లేఖన భాగములు మనం చూస్తున్నాం కాబట్టి ఈ శక్తి లేక ఈ సువాసన ఎక్కడ వరకు వ్యాపించిందంటే మన పితృనబడినటువంటి యాకూబు గారి దగ్గరికి వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం రోజుగా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడు ఈ యొక్క పునరుత్నం యొక్క శక్తి లేక సువాసన ఆదికాండము నలభై తొమ్మిది అధ్యాయం పదవి వచ్చినములు ఈ యొక్క సువాసన యోధా వరకు వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం యోధా స్థుతించబడును గాక యాకోబు పుత్రులందరిలో కూడా యోధా అనబడినటువంటి మాటకు గాక యోధా గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు ప్రియ ఆ గోత్రములో నుండి ప్రభు రావటానికి ప్రభు కనికరము చూపినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి యోధా గోత్రములో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళికి ఆధారభూతుడిగా ఉన్నటువంటి యోధా దగ్గరకు కూడా ఈ పునరుత్న వృక్షం యొక్క సువాసన లేక శక్తి వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం ఈ దినాలలో మనము కూడా నమ్మినట్లయితే మనము ఆశీర్వదించబడినట్లయితే మనం ఆ రీతిగా విశ్వాసం ఉంచినట్లయితే మనతో పాటు మన బిడ్డలకు కూడా సువాసన మనం అందించగలం మనతో పాటు మన బిడ్డలు కూడా మార్గములు వారు నడవగలరు వారు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు వారు కూడా పొందుకోగలరని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చివరికి గీడోదిగా మనం చూసినట్లయితే ఆ పునరుత్న శక్తి లేక సువాసన ఎక్కడ వరకు వ్యాపించిందంటే భక్తుని వరకు వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం యశ్యా గ్రంథము ఏడవ అధ్యాయము వీళ్ళ పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే ఆయన ఇమానియలుగా బయలుపడినట్లుగా మనం చూస్తున్నాం అందులోనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యశ్యా గ్రంథం పదకొండు అధ్యాయము యశ్యా మొద్దు నుండి చిగురు పుట్టును అనబడినటువంటి మాట మనం చూస్తున్నాం ఈ పునరుత్నం యొక్క సువాసన వ్యాపిస్తూ వ్యాపిస్తూ చివరికి ఎక్కడి వరకు వచ్చిందనంటే ఏసు క్రీస్తు ప్రభువుని పునర్త్నం ఉంది అనబడినటువంటి మాట పాత నిబంధన భక్తులందరూ రుజువుపరుచుకుంటూ వచ్చారు అందుకని యేసు ప్రభు ఆరు మార్తామరీలతో తంటాడు పునర్త్నమును జీవమును నేనే నా విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకును యేస్లోనే పునరుత్నముంది క్రీస్తును నువ్వు నమ్మినట్లయితే ఈ పునరుత్న బలమును నువ్వు పొందుకుంటావు క్రీస్తు నుండి నమ్మినట్లయితే ఈ పునరుత్నం యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు క్రీస్తు నుండి నమ్మినట్లయితే ఈ పునరుత్నములో ఉన్నటువంటి శక్తిని కూడా నీవు అందుకుంటావు కాబట్టి మన మూలాంశము క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్నం యొక్క శక్తి మరి ఎంత గొప్పది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకములో ఎవరు జయించలేనిటువంటి గొప్ప శక్తిని ప్రభువారు జయించినట్లే మనం చూస్తూ ఉన్నాం అలాగే సిలువలో ఉన్నటువంటి శక్తిని కూడా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే శిలువ ఫలాలు మనం చూసినట్లయితే శిలువ పంటను మనం చూసినట్లయితే యస్సు క్రీస్తు ప్రభువు శిలువలో పాప భారమును మన యొక్క శాప భారమును మన యొక్క శిక్ష భారములను మనకు విడుదల కలిగించడానికి శిలువ యొక్క యాగమును క్రీస్తు ప్రభువారు భరించినటువంటి వారై ఉన్నారు కాబట్టి శిలువ శక్తి పంట మనకు ఆ మూడిటిని మనకు అనుగ్రహించింది అనగా మన పాప భారములను మన వ్యాధి భారములను మన శిక్ష భారములన్నిటిని భరించి నేను మిమ్మలను విడుదల కలిగించానని శిలువ యొక్క శక్తి మనకు విమోచన కలిగిస్తే ఈ పునరుత్నం యొక్క శక్తి మనకు ఇస్తుంది ఈ పునరుత్నం యొక్క శక్తి మనలను బలపరుస్తుంది ఈ పునరుత్నం యొక్క శక్తి మనలను ఉన్నతమైనటువంటి స్థితికి నడిపిస్తుంది కాబట్టి మనకు కూడా పునరుత్నం యొక్క శక్తి అవసరమై ఉంది సంఘానికి ఎందుకు పునరుత్నం శక్తి అవసరమై ఉందనంటే క్రీస్తు ప్రభు వారు తిరిగి ఎలాగో లేచాడో సంఘానికి కూడా పునరుత్నం అవసరమైంది ప్రభు వచ్చినప్పుడు రెండవ రాకడలో మృతులైనటువంటి వారు మొదట లేస్తారు ఆ మేతట సజీవులమై నిలిచి ఉండి మనం ఆయనతో కూడా వే మేఘముల మీద కొనుపోబడదా ము నికలు రాసిన మొదటి ఉత్తరములో వీళ్ళ నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన అల పోస్తాడనబడినటువంటి పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వధువు సంఘముగా సిద్ధపడినటువంటి వధువు కావలసినటువంటి సిద్ధపాటు దైవజనులు జ్ఞాపకం చేస్తూ మట్టి నుండి ఆదాము వస్తాయి ఆదాము గారు నుండి అవ్వొస్తాయి అవమగారు నుండి జనాంగం వస్తాయి జనాంగములో నుండి యూదులు వస్తే యూదులో నుండి ప్రత్యేకించబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు వస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రక్క గాయములో నుండి వధువు సంఘము లేక క్రైస్తవ సంఘం వచ్చింది ఈ క్రైస్తవ సంఘములో నుండి సిద్ధపడినటువంటి వధువే రేపు యేసుక్రీస్తు ప్రభువారితో కూడా పెళ్ళి కుమార్తెగా ఎత్తబడటానికి ఆరోహణానికి సిద్ధపడుతోంది ఇది నాన్న వాక్యం ఇంటినటువంటి వారలారా ఈ సిద్ధపాటు ఒకవేళ నీకు లేకపోయినట్లయితే లోకములో నుండి నువ్వు ప్రత్యేకముగా జీవించి ఈ పునరుత్నం యొక్క ఫలములను ఈ పునరుత్న బలములను రుచి చూసి ఇంకా ఒకవేళ లోకములను నువ్వు జీవిస్తున్నావేమో ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు ఇప్పటికైనా నా ఎద్దకురా నా యొక్క పునరుత్వ బలమును బట్టి నిన్ను రక్షిస్తాను ఇప్పటికైనా నా ఎద్దకురా నీకు నా అవమానమును తొలగిస్తాను ఇప్పటికైనా నా ఎద్ద నిన్ను మంచి మంచిబడిగా జీవింపజేస్తానని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఈ భయంకరమైన దినాల్లో దేవుడి ఇంకా మనల్ని సజీవుల గుంపులో ఉంచాడంటే మన మీద మంచి చేసేమని కాదు ఇంకా దేవుని యొక్క కనికరము ఇంకా దేవుని మార్గములో మనం నడవటానికి ఇంకా దేవుణ్ణి మనం స్థుతించడానికి ఇంకా పరిపూర్ణమైనటువంటి అంతస్తులోనికి విశ్వాసములోనికి బలపడటానికి దేవుడు ఇంకా మరలను సజీవుల గుంపులో ఉంచాడు ఏదో మనం యథార్థవంతులమనో బలవంతులమనో ధనవంతులమనో ఇంకా మనం సజీవుల గుంపులో ఉంచలేదు కానీ క్రీస్తు ప్రభు వారి కేవలం ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి మనందరినీ ప్రభు ఇంకా సజీవుల గుంపులో ఉంచాడో ఎప్పటికైనా నీ మనస్సు మారి ప్రభు ఎద్దుకురా నా ఎద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము నుత్రోత్సవేనంటున్నాడు కాబట్టి ఈ పునరుత్న బలము నీవు రుచి చూడాలా ఈ పుత్రదాత వృక్ష ఫలములు అనాదిలో నుండి ఆదిలో నుండి మన పితరులు ఎలాగూ రుచి చూస్తూ వచ్చారు వారందరూ చివరికి యేసులోనే ఉందని ఆ వేరుచిగరెవరో కాదు యేసు క్రీస్తు ప్రభు వారే అనబడినటువంటి మాటలు వారు ఎలాగూ తెలియజేశారో పునరుత్డైనటువంటి ప్రభువును నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా అసాధ్యమైనటువంటి కార్యాలను దేవుడు సాధ్యపరుస్తాడు నీ జీవితములో కూడా నువ్వు చేయలేనటువంటి పనులు గత వత్సరములో ఒకవేళ నువ్వు అపజయాలతో ముడిపడినట్లయితే ఈ వత్సరములో దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ విజయపు వెలుగు ఈ జీవపు వెలుగు అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు నీకు జీవముని ఇస్తున్నాడు రెండోది నీ జీవితాన్ని వెలిగిస్తున్నాడు జీవము అనేటువంటి మాటను మనం చూస్తే వీళ్ళరా సజీవుల గుంపులో అనేటువంటి మనము జీవములో ఉన్నాము కాబట్టి ఆ జీవపును మనము జీవాన్ని మనం సంతరించుకున్నట్లయితే ఆ జీవం మనలో ఉన్నట్లయితే మనం వెలిగించబడతాం అందుకే గారు అంటాడు ఆ వెలుగు మీ మధ్యలో సంచరిస్తుందా కానీ మీరు దాన్ని చూడటం లేదా కాబట్టి ఈ వెలుగు అనబడినటువంటి ఈ జీవం అనబడినటువంటి క్రీస్తు ప్రభు వారి పునరుత్నాన్ని గమనించినట్లయితే ప్రభువు ఖచ్చితంగా నీ జీవితములో కూడా అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తాడు నిస్సృహలో ఉన్నావా విచారములు ఉన్నావా ఇబ్బందులు ఉన్నావా నా జీవితం ఎందుకులే ఇలాంటి శాపిత శబితపూరితమైనటువంటి స్థితిలో ఉందని ఒకవేళ నీ జీవితంలో కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావా ప్రభు అన్నిటినీ దులిపి ఎలాగో ప్రభు సజీవుడిగా లేచాడా నీ జీవితంలో కూడా అన్నిటిని నువ్వు దులిపివేసుకొని సజీవుడిగా లేపి ఆయన యొక్క పునరుత్న బలమును బట్టి నిన్ను రెండవ రాకడ కొరకు ప్రభు సిద్ధపరిచి ఆయన ఆగములుమును తీసుకుని వెళ్ళటానికి ప్రభు రాబోతున్నాడు అటు గొప్ప ఆశీర్వాదం క్రీస్తు ప్రభువు మనకు వాక్యం నుంచి మిండుగా మనందరికీ మెండుగా అనుగ్రహించి రెండు అంతస్తు కొరకు రాకడి కొరకు మనందరినీ ఆయత్తపరుచునుగాక దేవుడి కొద్ది మాటలు మనందర దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం తరలో ఉంచి పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా తండ్రి మీకు స్తోత్రాలు టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని ఏ బాధలు ఏ కష్టములు ఏ ఇబ్బందులు ఏ శోధనలో వారు ఉన్నారో తండ్రి వాటన్నిటినీ జయించాలి అని అంటే నీ పునరుత్న బలమే అని నీ బిడ్డలు విశ్వసించి నమ్మినట్లయితే ఇప్పుడే నిబిడ్డల హృదయాన్ని మీరు తాకి వాక్యము ద్వారా వారిని కూడా బలపరిచి అటు విజయాలు వారికి కూడా మీరు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాను ఏబిడే అంశములతో ఏ బాధలతో ఏ కష్టములతో నిస్సన్నిధానములు వారు నడుస్తున్నారు తండ్రి వారందరికీ కావలసిన మెండైన ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించమని దేవా ప్రార్థిస్తున్నాను అన్ని అంశాలకు నెరవేర్పు దని పునరుత్నుడిగా తిరిగి లేచి రెండవ రాకడలు వరుడుగా రాబోవచ్చున నజరేయుడైన ఏ సతి పరిశుధ నామములు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి రులూక నమ్మ తండ్రి వినామం పరిశుద్ధపరచుబడిగాక మీరాజ్యం వచ్చిగాక విచ్చిత్తం పరలోకం అందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక మణదిన ఆహారం నేడు మోకు దేము మడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము మమ్మను శోధన లేక కీడుని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నావుతండి ప్రవేశ రక్తమే చేయము అపాధిక్రీలకు లాయం ప్రవేశ రక్తమే చేయము అపాధి క్రీలకి లాయం ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయము అప్పు ఆది క్రీళ్లకు అనంతకారణాశనము హలడూయా హలూయ హతోత్రము స్తోత్రము స్తోత్రము ఆమెన్ 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 సృష్టికర్త అయిన తండైన దేవుని ప్రేమ రక్షణకర్త అయిన మన ప్రభ నేసు క్రీస్తు ప్రభారిక కృప ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశములకును ఏకీవించిన బిడ్డలందరికీ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును ఈ పునరుత్వ విజయము ఎల్లప్పుడూ తోడే నడిపించునోగాక యేసు క్రీస్తు ప్రభు అంది నా చెయ్యమే ఎల్లవారి కౌను కోరిన ఎల్లవారివును వేడిన ఎల్లవారి వారి ఎల్లవారివును ఏసు చిక్కుల పైన వేసి కొన్న జయమో జయమని వ్రాసి కొన్న జయమో సద్విలా అందరికీ మరణాత గాడ్ బ్లెస్ యు దేవుడు మేము దీవించును గాక